పవన్ కళ్యాణ్? కాదు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి నేను మాట ఇస్తున్నాను. ఏదైతే నా మంగళగిరి తిరిగి మళ్ళీ నాకు బాధ్యత అప్పచెప్పి మంగళగిరి సీట్ నాకు అప్పచెప్పారు. వీళ్ళిద్దరు వాడికి అప్పచెప్పినట్ట లెక్క? వాళ్ళకి అప్పచెప్పారు. వాడే వీళ్ళకి అప్పచెప్తుంటారు. వాడు అన్నాడయా మీటింగ్ లో మీకు ఒక భయంకరమైన నేను చెప్పనా, మొత్తం అసలు ముసలోడు అయిపోయాడు పండు వదిలేయండి బాబు ఆ చంద్రబాబుని. వాడి సంగతి అయిపోయింది. తండ్రి అయితే ఏం చేయాలి? మొత్తం ఊపులాడు అదంతా ఊపితే హమ్మక్కు డిసైడ్ అని మొత్తం అన్ని డిసైడ్ చేస్తుంది ఇతను కూర్చున్న అని అందరిని కలవడం. ఈ మధ్య కాకుండా నువ్వు ఇప్పుడు మందిని కలవడము వాళ్ళందరి ద్వారా ఎవడెవడు ఎంతెంత టికెట్ ఎంతెంత ఇస్తాడు అవన్నీ కలెక్షన్లు అదంతా ఇతనే. ఈ హంబక్ లంబాచారం క్యాండిడేట్ అలా పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలా వద్దా? ఇప్పుడు ఏమన్నాడు డెఫినెట్లీగా డ్యాన్స్ షూర్ గా చంద్రబాబు నాయుడు సీఎం అవడం అనే ఒక టాపిక్ తప్ప ఇంకా మరో టాపికే లేదు అని అంత కాన్ఫిడెంట్ చెప్పినాడు. పవన్ కళ్యాణ్ కి నేను గౌరవం ఇస్తున్నానంటే అంటే ఏంటి అది? పవన్ కళ్యాణ్ కి మాట ఇస్తున్నాను. అదేనయ్యా, అంత అంత ఏం మాట ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన మాట నువ్వు గెలవడం కాదు కదా. పవన్ కళ్యాణ్ కి కావాల్సిన మాట నీలాంటి పుప్పాస్ గాడు గెలవడం కాదు, ఆయన సీఎం కావడం. అప్పుడు ఆ ఓటు బ్యాంక్ ఇటు మొరలుద్ది, వాడు గెలిచింది గెలవబోతుంది ఆడదాని మీద అనే కదా ఇప్పుడు ఆడ టాపిక్. ఎవరు లావణ్య ముక్కు మొగం తెలియని అమ్మాయి ఆ పిల్లగాని గెలిచేసింది అనుకో పట్టుదల తీసుకొని ఏమనిపిస్తాడు? ఉన్నా ఒకటే సచ్చిన ఒకటే ఆడపిల్ల మీద నేనేం గెలిచాడని చెప్పి వదిలేయాలి ఆ సీట్ ని. ఎవరన్నా పిలిచి పిలిచినో పద్మశాలినో చూడండి మీరు ఆడపిల్లకి ఇస్తే నేను పద్మశాలికి ఇచ్చాను చూడండి ఏందో ఎట్టుందో అని చెప్పి ఇయ్యాల. అంతేగానే 50,000 మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి అంకితం చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు అంటే గౌరవం లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఆల్రెడీ లోపల లేదు. వాళ్ళ అమ్మ ద్వారా ఏం చెప్పించాడు? ఏం చెప్పించాడు అతనికి? అయిపోయింది టైము, ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది. అతన్ని రక్షిద్దాం అనుకుంటున్నామని చెప్పించాడు. అవును జోకేశాను చెప్పిద్దాను. జోకేశాను అని చెప్పిందిగా. జోకులన్నీ ఇప్పుడు ఆ జోకులు చేసేది ఇప్పుడు ఈ టైంలో. ఈ టైంలో రా అంత అమాయకత్వంతోనే వాళ్ళన్ని 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉంటారా? 6,00,000 కోట్ల అవినీతి అంత అమాయకత్వంతో. అదే నందమూరి ఫ్యామిలీలోనే అత్యంత అమాయకం ఫేస్ కట్టేసుకుని 800,000 కోట్లు ఎట్ట సంపాదిస్తుందరే ఒక ఆడది. ఎంత మొగుడు చెప్పినట్టు వినకుండా ఉంటే అంత మేనేజ్ చేసి ఉంటుంది. అసలు ఆయన అవినీతి మొదలు పెట్టింది రేణిగుంటలో ఓ చిన్న కర్మాగారానికి కోసం ఒక సైట్ తీసుకొని దానిలో కర్మాగారం పెట్టి పెట్టక పెట్టి దాని ద్వారా లోన్ తీసుకొని ఆ లోన్ ని అలా జప్తు చేసి కొన్నేళ్ల పాటు దాన్ని కట్టకుండా చేసి సైటు పెరిగాక దాన్ని నమ్మి ఆ లోన్ తీర్చాడు. ఆయన వాడిన ఫస్ట్ అవినీతి ట్రిక్ అయ్యే కదా మక్కి మక్కి కాపీ కొట్టింది రేవంత్ది తన కెరీర్ లో కూడా. అవును రేణిగుంటలో 10,00,000 సైట్ తీశాడు అనుకో, దానిలో లోన్ పెట్టి ఇంకో 10,00,000 ఏదో ఫ్యాక్టరీ ఏదో పిచ్చుకుంటాడు ఫ్యాక్టరీ ఒకటి పెట్టాడు. దాని మీద లోన్లన్నీ అలాగే ఆపేసి దాన్ని మూసేశాడు. సైట్ వాల్యూ పెరిగింది లోపల 1 కోటి రూపాయలు 2 కోట్లకు. వెంటనే 20,00,000 దాన్ని అమ్మేది దాన్ని తీసేసి పడేశాడు అంతే. 80 లాభం. ఇప్పుడు ఇదే నీకు నారా రోహిత్ మీద సినిమాలు తీయడం అవన్నీ బ్లాక్ బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం లేకపోతే ఒక ఫ్లాప్ హీరోకి 10 సినిమాల ఎక్కడి నుంచి వస్తారే? అదే కదా 300 కోట్లు వెనకేశారంట మొన్న సాయి గారు చెప్తుంటే నా కళ్ళు తిరిగినాయి. అంత అమాయకురాలే అంత అమాయకుడు ఆయన. ఎవరికి కావాలి వాడు మంగళగిరిలో గెలిస్తే సస్తయింది? ఏం చెప్తాడు అసలు? నువ్వు పోయి ఒక చిన్న అజ్జి అన్న ఇవ్వగలవా లోకేష్ ఒకవేళ గెలిస్తే?
అవును అక్కడ రాణిస్తారా నేను? కరెక్ట్ అన్నమాట. రామంగి అన్న ఊర్లో వీరులో తిరుగుతూ ఉంటది, అమ్మాయిని గెలిచినా ఉన్న పద్ధతి. లేకపోతే ఇతను మానేసి ఇంకేడన్నా ఇంకేమన్నా ఇస్తే నిజంగానే వీరు చేసిన లోకేష్కి కుప్పాన్ని ఇచ్చి ఒలి పద్ధతి ఆయన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా పడేసి కావాలంటే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుకొని ఇక్కడ ఏదన్నా ఎవరికైనా నిజంగా ఇస్తే బీసీకి ఇవ్వాలి. ఒక బీసీ మహిళ మీద వాడు గెలిచితే అవి వీళ్ళతో గెలకపోతే 5 లక్షలతో గెలిచినా కానీ ఉపయోగం లేదు. 5 లక్షలతో గెలిచినా కానీ ఉపయోగం లేదు, అది గెలిపే కాదు అసలు. ఇది ఒకటి ఫిట్టింగ్ హిందూపూర్ లో దీపికా రెడ్డి ఎవరు అదొక ఫిట్టింగ్ నర్సాపురంలో ఆమె ఎవరు ఉమా ఉమా ఉంది, ఉమా ఉషాబాలో ఏదో ఉంది పేరు. అక్కడ లేడీ ఓడిపోతే సాధారణంగా మామూలు కూడా రాజుగారికి పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ అయితే అసలు పితాపురమా లేకపోతే ఎంపీగా ఎక్కడన్నా పోటీ చేయడమా అంత చిక్కట్లేదంటే ఇక్కడ మళ్ళీ ఓడిపోయాము సచ్చింది కొడుదా అనుకుంటున్నా అంట. ఏం అర్థం కాదు ఇప్పటిదాకా ఆయన ఇప్పటిదాకా బయటపడలేదంట అర్థం చేసుకుని అతన్ని గెలిచి సేఫెస్ట్ ప్లేస్ ఏం తీసురా సేఫ్ ఫ్లోరే సేఫెస్ట్ తిరుపతి అంతే. అవును వాడు అనిరుద్ధు గినిరుద్ధు వాళ్ళంతా ఎగిరిపోతారు, ఎందుకంటే అక్కడ బలిజ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉంది, దానికి పూనకాలు వచ్చేస్తాయి. పూనకాలే ఊగిపోయి వేసేస్తాడు అంతే. ఫస్ట్ నీకు పిఠాపురం కూడా డేంజరే. నీకు పిఠాపురంలో కాపులు ఎట్టుంటారంటే చీలికెడ పేలికెడగా ఉన్నారు ఆడ ఆ గోదావరి జిల్లాలో. ఏ అసలు కాపు సాలిడ్ ఓటు బ్యాంక్ లేదురా, ఓటు బ్యాంకే లేదు అది. అది 24% అని పేరుకి అంటారు కానీ 4% కూడా ఇతని వైపు లేదు ఇతను. అందుకే కదా ఏ కమ్మ ఓటు బ్యాంకు టీడీపీ మద్దతు ఓటు బ్యాంకుని పెట్టుకొని బతికి బట్ట కడదామని అనుకుంటున్నాను. అందుకే అతనికి సాలిడ్ ఓటు బ్యాంక్ అది పేరుకి 29.5 సుమారు 25 నుంచి 30 వరకు ఉంది ఆ ఓటు బ్యాంకు. అది 4 రకాలుగా చీలిపోయి ఎక్కడికక్కడ పీస్ పీస్ అయిపోయి ఇతని దగ్గర ఒక చిన్న బిట్ ఉంది, అది కూడా ఓటు ఉండి లేనోడు వాళ్ళలో కూడా డిగ్రీ చదివినోడు ఇతను వైపే లేడు ఆ చిన్నపిల్లలో. వాడు చాలా క్లియర్గా అసలు పవన్ అసలు ఒకడికి కానీ నిజంగా ఆత్మాభిమానం ఉంటే వాడు అసలు పవన్ వైపే ఉండడు, ఎందుకంటే ఇది ఎన్నకూలి బతుకు కదా గాలోడు లాగా కూలోడు వీడు అవసరమా అనుకుంటున్నాడు వాళ్ళు. నిజంగా కాన్ఫిడెంట్గా చక్కగా చదువుకున్నాడు అయితే ఇతను వైపే లేడు. ఆ సుంగర్ దిలీప్ కళ్యాణ్ అనేవాడు అటు ఇటు అవాకులు చేవాకులు మాట్లాడడం తప్ప అది వాడు కూడా వాడిని కూడా చాలా అటెండ్ చేస్తే అలా ఉన్నాడు వాడికి అస్సలు ఇష్టంలా తెలుసు కదా నీకు ఆ లాయర్ తెలుసు చాలా ట్యూన్ చేస్తే అలా ఉన్నాడు వాడి కడుపు మంట నిజంగా బయట పెట్టమంటే వాడైతే ఆ మాటలు ఇంటి ముందు ఒక పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవాలి అంత ఘోరంగా ఉంది వాడి పరిస్థితి. అది కూడా చెప్తున్నాడు జగన్ ని గెలవడం కష్టం, ఇంకోటి ఈ మాట అంటే నన్ను సైనికులు వచ్చి కొడతారు కావచ్చు అని భయపడిపోతున్నాడు వాడు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది, అతను అంచనాలు తప్పబోతున్నాయి. ఏదో జరగబోతున్నాయి 2024లో. ఏం జరగబోతుంది తెలియట్లే, ఏం జరగబోతుంది తెలియట్లే, ఏదో జరగబోతోంది. ఇటుమలుతుందా ఏపీ ప్రజానీకం అటుమలుతుందా? అప్పటికీ పాపం రాధాకృష్ణ వేయాల్సిందంతా వేస్తున్నాడు చెత్త, వేయాల్సిన చెత్త అంతా వేస్తున్నాడు కదా, తాకట్టు పెట్టేశారని కదా. అవును సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారని చెప్తాను. అది అసలు హెచ్డిఎఫ్సి అయితే లేనే లేదు, అలాంటి వాళ్ళ మీద కేసు ఎందుకు వేయకూడదు అని అంటుంది. అవును
వీళ్ళు కొద్దిగా స్మూత్ గా ఉంటే ఇన్ని గందరగోళం జరగకపోయేది. వీళ్ళు స్మూత్ గా లేరు. ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ కొంప ముంచేస్తాను. ఇప్పుడు అన్ని విషయాలు బయటపడుతున్నాయి. బయటపడడం వల్ల ఏమవుతుంది? రివర్స్ కొడుతుంది. ఎల్లో మీడియా అతి రివర్స్ కొడుతుంది. అక్కడ కొడుతుంది దెబ్బ.